పూరా లోకల్ రైట్. ఇక్కడ మనం ఒక ప్రస్తుతం ఒక గ్రామస్తుడితో ఉన్నాము. ఇక్కడ మోకిలా శంకర్పల్లి మధ్యలో ఉన్న రోడ్డు దగ్గర ప్రస్తుతం ఒక గ్రామస్తుడితో ఉన్నాము. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇది మోకిలా 111 జీవోలో ఎందుకు లేదు, మిగతా ఇటు చుట్టుపక్కల 111 జీవోలో ఎందుకు ఉన్నాయి, కొంతమంది గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ కుటుంబీకుల ల్యాండ్స్ విషయంలో ఆయన మాట్లాడదాం అనుకుంటున్నాడు. చెప్పండి, మీకు తెలిసిన సమాచారం ఏంటి? నా పేరు సుధాకర్ రెడ్డి. నేను బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్ డీజే మనికంటే 10 హౌస్. నేను మాట్లాడేది ఏమంటానంటే, హైడ్రా నువ్వు చేస్తున్న మంచి పనే, ఇడ పట్ట పొలాలు ఉన్నాయి అంతా ఓకే. 111 అనేది 24 జిల్లాలలో ఎక్కడా లేనిది, మోకిలలే లేదు, మరి మాకెందుకు? ఒక్క విషయం నేను చెప్తున్నాను, మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దేవలా నాయక్ అనే ఉంది మోకిలల, ఆయన చేస్తుండు. మీరు రమ్మంటే ఇప్పుడు నేను సుబుద్ధి చూపిస్తాను. పిరోన్ కాలువ ఎవరిది? పిరోన్ కాలువ అంటే వాటర్ పోయేది ఎక్కడ పోవాలి, వాటరు గండిపేట కలవకుండా పోవాలి, స్వచ్ఛమైన నీరు ఇవాళ దానెంబడి చేను, అక్కడ చేను ఇక్కడ చేను, ఆడ కబ్జలే. మరి నీ అనుచరుడే దేవలా నాయక్ అనే ఒక మహానుభావుడు, రేవంత్ రెడ్డి అనుచరుడా, రేవంత్ రెడ్డి అనుచరుడు. ఇడనే మన వాగు దీని పక్కకే ఉన్నాయి, దీనికేమో 111 లేదు. మరి మేము అమ్ముకుంటేనేమో 10 లక్షలు పెట్టే గుంట కొనరు ఇవతల మా కళ్ళ ముంగట. మోకిల సరౌండింగ్ అని మాట్లాడుతున్నాను. మరి మోకిల సరౌండింగ్ ఏరియాలో 111 ఎందుకు లేదు? మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, 111 అనేది మోకిలలో 22 కోట్ల రూపాయలు భూమి నడుస్తుంది. మాకు ఒక దరిద్రం ఏంటంటే, నువ్వు ఉన్నావు కదా ఈ 24 గ్రామ పంచాయతీలో, ఉంటే మొత్తం 111 ఉండాలి. చేస్తే మొత్తం క్లారిటీ మంచి చేయండి. నీకు నచ్చినట్టు ఒక తీరు ఇలా మాకు తెలిసింది. మేము చిన్నగా ఉన్నాం, కలెక్టర్ అమ్మ ఉండేనంట అప్పుడు మోకిల విలేజ్లో, ఆమెది 30 ఎకరాల 20 ఎకరాల భూమి ఉండే కబ్జది. ఆమె ఉన్న సర్వేడింగ్లో ఆమె సర్వే నెంబర్ తీసేసింది 111. మరి నీకొక్క న్యాయం తీస్తే మోకిల గిట్ల మొత్తం తీయండి, లేదు మొత్తం 24 గ్రామాలకు 111 తీసేయండి. మీరు ఎంత గట్టిగా శపథం పట్టుకొని మీరు చేస్తుర్రు, ఆగ్రాకు సంతోషపడతా, హైడ్రాక్ సంతోషపడతా. ఇది రేపు ఇంకా 10 సంవత్సరాలు అయినా హుసేన్ సాగర్ ఎట్లయితుందో, రేపు అందరికంటే ముందు ఏదైతే 111 లేని మోకిల, అందరికంటే ముందు డ్రైనేజ్ వాటర్. మీకు సాక్ష్యం కావాలంటే వీడియోలతోటి ఇప్పుడు చూపిస్తాను, వాగులకు వచ్చే వాటర్ మొత్తం. మీరు ఎప్పుడైతే 111 లేదు అనే అదే ఏరియా నుంచి వాటర్ వస్తుంది, దీనికి కారణం ఎవరు? మీ రాజకీయ నాయకులు కారా? మీ మాట్లాడితే మా మీద కేసు ఉండొచ్చు, కానీ మీకు సుబుత్తో సమానం. పిరోన్ కాల్వకు చూపిస్తాను, పిరోన్ కాల్వ కాల్వ మంచినీళ్ళు కాల్వ, డైరెక్ట్ వాటర్ హుసేన్ సాగర్కు పోయే కాలువ ఉంది. ఇప్పుడు కలుషితం చేసిరా? కలుషితం మొత్తం డ్రైనేజ్ చేసిరండి, దానికి బాధ్యత ఎవరు? ఈడ మోకిలలా ఒక ఆయన ఉండు, ఆయననే ఇంకెవ్వరు శాసించరు. ఉన్న విషయం చెప్తున్నాం. ఆయన పేరేంటి? దేవలా నాయక్. రియల్ ఎస్టేట్ చేస్తుండు, ఈయన వాగు పక్కకే ఉంది. మరి మీరు ఎట్లిచ్చారు, మీరు ఎట్లిచ్చారు పర్మిషన్లు? ఇప్పుడు మీరు డోజర్ తెచ్చి అన్ని హైడ్రా తెచ్చి కూలగొడుతురు కదా, మరి 111 ఏరియా ఉంది కదా, ఇదే వాగు పక్కకు 50 మీటర్లు లేదు, విల్లాలు అన్నీ ఉన్నాయి, మీరు ఎట్లిచ్చారు పర్మిషన్? దేవుళ్ళ నాయకుకి సంబంధించి ఇక్కడ ఈ మూసీనది పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఆయనకి దాదాపు ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయని మీరు అంచనా వేస్తున్నారు? మాకు తెలిసిన కాడి ఆయన ఎక్కడ ఉంటే నేను వాస్తవం చెప్తున్నాను. మొన్న ఈయన వచ్చిండు కాబట్టి, రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి ఈ పార్టీలో చేరిండు, దాని గురించి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఊసరు వెళ్ళినట్టు ఇవాళ ఉంటాడు, రేపు ఇంకో పార్టీలకు పోతాడు. ఇదే జితేంద్ర రెడ్డి ఉండు, మా రంజిత్ రెడ్డి టీఆర్ఎస్లో గెలిచిండు, మన కాంగ్రెస్కి వచ్చిండు. ఇది ఈ రాజకీయ నాయకులను ఎప్పుడు నమ్మొద్దు. ప్రభుత్వం ఏది ఉంటే వాళ్ళెంబడి పోవాలి, తమ ఆస్తులను కాపాడుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మధ్యల వల్ల, బిల్డర్స్ మధ్యల వల్ల గ్రామస్తులు, గ్రామ ప్రజలు, అంటే చిన్న చిన్న సామాన్య ప్రజలు నలిగిపోతున్నారా? చాలా నలిగిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు అన్నా నమస్తే, మేము రెడ్డిలమే, నువ్వు 6 గంటలు ఇచ్చినావు, 6 గంటలు నెరవేరుస్తున్నావా? నీరు గరీబ్ పిల్లలని, నీరు గరీబ్ అంటే హైడ్రా పేరిట నిరుపేదలు. అయ్యా నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు కూలగొడుతున్నావా? ఆ కూలగొట్టినోనికి నువ్వు కట్టిన ఇల్లు కేసీఆర్ కట్టిండా, ఎవరు కట్టిరు? వాళ్ళకి ఫస్ట్ అయితే పునరావృతం చూపియండి అయ్యా. మేము చెప్తున్నాము, అలా పిల్లలు కూటికి లేదు, మాకు అంతో ఇంతకి ఇక్కడ ఉంది కొట్లాడుకుంటాం, కానీ ఒక్కొక్కటి ఏడుస్తుండు. వాళ్ళకు కూలగొట్టి నింబడే, నువ్వు కూలగొడుతున్నావు, రుబాబ్ మంచిదే ఉంది, నువ్వు చేసే ప్రభుత్వం మంచి పని. మరి ఆ రోజు నల్లా ఇచ్చినోడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, కలెక్టర్ ఎక్కడ పోయిండు? అడిగేటోడు ఎవ్వరు లేడు, ఇవాళ ఈడికి వస్తారు. ఈడ
ప్రజలు తలుచుకుంటే తొక్కి పాతాలను దొక్కేస్తారు. ఇవ్వడు మీరు చెప్పండి, ఈ చుట్టుపక్కల ఎక్కువ ఇప్పుడు ముఖ్యమంత్రి అనుచరులు అవే భూములే ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? ఉన్నాయి ముఖ్యమంత్రి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నది, మన కేటీఆర్ ఉన్నది, మన ఇది కవిత ఉన్నది, మన దొంతన్పల్లి అంటే త్రిపుల్ అంజీవోలో ఉన్నారు. ప్రహరీ గోడలు పెట్టుకురు, కానీ లోపల ఏం చేసుకురు, ఇక లోపలికి పోలే చూడలేదు. ఇప్పుడు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని ఒకటి వచ్చింది. బఫర్ జోన్ అంటే ఇప్పుడు చెరువుకి బఫర్ జోను, అలాగే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, చెరువు నిండి నిండే లెవెల్లో కూడా వీళ్ళు కట్టుకున్నారు, బఫర్ జోన్లో కూడా వీళ్ళు కట్టుకున్నారు. అట్లా వీళ్ళు ఈ మస్తున్నాయా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు? కానీ చెరువులో కట్టినవి తప్పే. ఏ ప్రభుత్వం ఇచ్చినా అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వము ఆ చట్టాలు అవి ఇవ్వడం కూడా తప్పే, కట్టడం కూడా తప్పే. వాళ్ళు ఇవ్వడం చాలా మొదటి తప్పు. ఏది అధిక పర్మిషన్ ఇవ్వడం చాలా తప్పు. కట్టుకున్నారు ఇలా వాళ్ళను, మాలాంటి నిరుపేదలే ఉంటారు వాళ్ళు, పేదవాళ్ళే ఉంటారు. ఏమైనా అయినది కూలగొట్టురు, ఏమందో చిన్నది ఏమి లేనుంది కూలగొడుతురు అంటే వానికి ఇక్కడ నివాసం పునరావాసం చూపించి మరి తీసేయండి. ఒక్కొక్క పిల్లలు ఇలా టీవీలో చూపిస్తారు, చూస్తుంటే పుస్తకాల కడికి తీసుకొని ఇస్తలేరు ఇళ్లకి చిన్న పిల్లలు. రేపటి నాయకులు వాళ్ళే వాళ్ళను అటువంటి కూడా తీసుకొని. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇట్లా కూలగొడుతున్న దగ్గరికి మీలాంటి సామాన్య ప్రజలే మాట్లాడుతున్నారు, కానీ ప్రతిపక్షాలలో ఉన్న ఎమ్మెల్యే లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఎందుకు కారణం ఏంటి? అంతున్నాయి కదా అక్రమాస్తులు ప్రతి నాయకుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న మా కాలే ఆదాయ నుండు నేను మొన్న టీఆర్ఎస్లో గెలిచి పోయి కాంగ్రెస్లో చేయరు ఏమనవు, మొన్న చెప్పులతో గుడ్లతో కొట్టిరివాని ఏమిటికి, ఏ రుణమాఫీ చేయకపోయా ఏ చేయకపోయా ఊరికి నాలుగురికి చేసిండాడు ఎవరు, రేవంత్ రెడ్డి ఊరికి నలుగురికో ఐదుగురికో చేసిండు. అయ్యిందా అంటే నాలుగో విడత కూడా అయిపోయింది అంతే అయింది. రేపు ఇప్పుడు ఇప్పటికీ రైతు బంధువులు కోతలకు వస్తున్నాయి, రైతు బంధు కూడా లేదు. ఇక వీడు ఏది చేయడు, వీడు ప్రభుత్వమే కాదు, వీడు ఐదేళ్ళు కూడా ఏడు పోతాడు, మళ్ళీ సరిగ్గా తొక్కుతాం గ్యారంటీ. ఇప్పటివరకు రైతు అంటే రైతు రుణమాఫీ జరగలేదా ఈ ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళలో? కొంతరికి ఇచ్చాడు, మాకు అయినోడు ఇప్పుడు రైతు బంధు మాఫీ అయినోడు రాడు ముందుకు, ఎందుకు నాకు అయిపోయింది కదా అనుకుంటాడు. ఎందుకంటానంటే మేము ఇప్పుడు కానుడు ఏం చేస్తాడు, కొంచెం మాట్లాడతాడు ఏదో అంటాడు, ఇక వాళ్ళు రారు. రానప్పుడు ఏమైతుంది, మాకు మాకే కుమ్ములాట పెట్టిండాడు ఇలా, అంతే కదా జరుగుతుంది. అంతే ఎప్పుడు ప్రజలను కొట్టుకుంటారు ఈ కొడుకులు. కాంగ్రెస్ ప్రభుత్వమే అది, ఇందిరాగాంధీ రాజీ అప్పటి నుంచి కూడా అదే కదా, ఇందిరాగాంధీ సిద్ధాంతమే అది, ఎప్పుడు ప్రజలను ఒక్కడికి ఉంచొద్దు, ఎందుకంటే మనకు దెబ్బ, విభజించు పాలించు అని సిద్ధాంతం ఎప్పుడు వచ్చిందో వాళ్ళు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రజలను ఒక పక్షాన ఇదే వాళ్ళ సిద్ధాంతాలు, అవి కాంగ్రెస్వి.